Good morning all of you. I am K.S.V.N. Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannayya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, third semester physics subject. The paper title is Wave Optics. In this Wave Optics paper, there are 5 units. In previous class, I have explained about first unit aberrations, second unit interference. I have also explained about fifth unit lasers and optical fibers. Now we are in fourth unit, it is polarization. In this polarization unit, in previous class, I have explained about the definitions of polarization, unpolarized light, polarized light, plane polarized light. Later, I have explained about short answer questions, Brewster law and Malus law, and the next one, double refraction. Later, I have explained about essay question, very very important one, write the principle, construction, working and uses of Nicol prism. And meeku ikkada degree second year lo third semester lo ఉన్నటువంటి పేపర్ టైటిల్ వచ్చి దృశ్య శాస్త్రము. ఈ దృశ్య శాస్త్రంలో మీకు నేను ఉన్నటువంటి 5 యూనిట్స్లో మొదటి యూనిట్టు విపదనాలు, రెండవ యూనిట్ వేదీకరణము, ఫిఫ్త్ యూనిట్ లేజర్స్ మరియు దృశ్యాతంతువులు గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ యూనిట్ అయినటువంటి ధ్రువణము. ఈ యూనిట్లో మీకు ప్రీవియస్ క్లాస్లో అసలు ధ్రువణం అంటే ఏంటి, ధ్రువిత కాంతి అంటే ఏంటి, అధ్రువిత కాంతి అంటే ఏంటి, సమతల ధ్రువిత కాంతి అంటే ఏంటి, ఆ తర్వాత బ్రూస్టర్ నియమము, మాలస్ నియమము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ద్వివక్రీభవనం అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. లేట ఇంపార్టెంట్ క్వశ్చన్, నికాల్ పట్టకం అంటే ఏంటి, నికాల్ పట్టకం పనిచేసే సూత్రం ఏంటి, నికాల్ పట్టకం యొక్క నిర్మాణం, పనిచేసే విధానం, దాని యొక్క ఉపయోగాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ చెప్పాను. పోలరైజేషన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని పేపర్లో కూడా అడగడం జరుగుతుంది. లేటర్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ క్వార్టర్ వేవ్ ప్లేట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ క్వార్టర్ వేవ్ ప్లేట్, చతుర్థాంశక ఫలక అంటారు, రైట్? ఇందులో చతుర్థాంశక ఫలక అన్నప్పుడు మనం ఒక క్యాలిసైట్ క్రిస్టల్ తీసుకోవాలి. దాన్ని ఏ రకంగా నిర్మిస్తాము అంటే ఒక క్యాలిసైట్ స్ఫటికాన్ని తీసుకోవాలి. ఆ క్యాలిసైట్ స్ఫటికం మీద కాంతి కిరణాలని ఇన్సిడెంట్ చేయాలి. ఆ క్యాలిసైట్ స్ఫటికం యొక్క మందం స్మాల్ టీగా తీసుకున్నాను. దట్ ద థిక్నెస్ ఆఫ్ ది క్యాలిసైట్ క్రిస్టల్ ఈజ్ స్మాల్ టీ, రైట్? ఇప్పుడు అద్రుభిత కాంతిని ఆ క్యాలిసైట్ స్ఫటికం మీదకి నేను పతనం చెందిస్తున్నాను. Unpolarized light is incident on a calcite light, calcite crystal as shown in the figure. Then according to double refraction phenomenon, then it splits into two rays. They are ordinary rays and extraordinary rays. We know that in calcite crystal, the velocity of E ray is greater than the velocity of O ray. అంటే ఇక్కడ క్యాలిసైట్స్ పట్టుకోలో అసాధారణ కాంతి కిరణాల యొక్క వేగం అంట సాధారణ కాంతి కిరణాల యొక్క వేగం కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. అందుకే ముందు వేసాను చూడండి డయాగ్రామ్లో ఈ రేసు, దాని వెనకాల ఓ రేసు వేసాను, ఓకే, రైట్? ఇప్పుడు బయటకు వచ్చేటువంటి కాంతి కిరణాలు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అవుతాయి. అంటే వెనకాల ఉండటం వల్ల ఓ రేసు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా అవి బయటికి బహిర్గతం అవుతాయి. కేవలం ఈ రేస్ మాత్రమే మనకి స్ఫటికం నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో దే ఆర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, అవే మనం ఇక్కడ సమతల ధ్రువత కాంతిగా చెప్తున్నాం. అది డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. లేటర్ కమింగ్ టు ది ఫస్ట్ పారా, కన్సిడర్ ఏ క్యాలిసైట్ క్రిస్టల్. ఒక క్యాలిసైట్ స్ఫటికాన్ని తీసుకున్నాడు, కట్ విత్ ఆప్టిక్ యాక్సిస్ ప్యారలల్ టు ద సర్ఫేస్. దాని యొక్క ఉపరితలానికి సమాంతరంగా ఆ దృశ్య అక్షాన్ని ఉంచమంటున్నాడు. వెన్ ఎన్ అన్పోలరైజ్డ్ లైట్ ఫాల్స్ నార్మల్లీ ఆన్ ది థిన్ ప్లేన్ ఆఫ్ యూనియాక్సియల్ క్రిస్టల్, అంటే ఇక్కడ అద్రుభిత కాంతి మనకి ఈ పలుచనటి పలుచుగా ఉన్నటువంటి
ఈ ప్లేట్ మీద పతనం చెందినప్పుడు అది సాధారణ మరియు దెన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఆర్డినరీ రేస్ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ ది ట్రావెల్ అలాంగ్ ద సేమ్ పాత్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ అగైన్ మళ్ళీ ఫస్ట్ పేర చెప్తున్నాను కన్సిడర్ ఏ క్యాలిసైట్ క్రిస్టల్ కట్ విత్ ఆప్టిక్ యాక్సిస్ parallel to the surface. When an unpolarized light falls normally on the thin plate of uniaxial crystal, then it splits into ordinary and extraordinary rays. They travel along the same path with different velocities. అంటే మనకి ఇక్కడ ఏదైనా అద్రవిత కాంతిని క్యాలిసైట్ స్ఫటికం మీద పతనం చెందించినప్పుడు ఆ క్యాలిసైట్ స్ఫటికం యొక్క దృశ్యాక్షం మనకు ఉపరితలానికి సమాంతరంగా ఉంచినప్పుడు ఆ అద్రుభుత కాంతి మనకి ద్వివక్రీభవనం నియమం నుండి సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాలుగా విడిపోవడం జరుగుతుంది. ఇక్కడ పదభేదం వేరుగా ఉంటుంది. ఎందుచేతనంటే అసాధారణ కాంతి కిరణాల యొక్క వేగం సాధారణ కాంతి కిరణాల యొక్క వేగం కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకే అసాధారణ కాంతి కిరణాలను ముందు వేశాను, సాధారణ కాంతి కిరణాలను దానికి వెనకాల వేశాను. నౌ ద వెలాసిటీ ఆఫ్ ఈ రే ఈజ్ గ్రేటర్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ ఓ రే. దిస్ రిజల్ట్స్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ దెమ్. ఇఫ్ ద థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్ ప్లేన్ ఈజ్ సచ్ దట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ఫేజ్ డిఫరెన్స్ పై బై టూ అండ్ పాత్ డిఫరెన్స్ ల్యాండా బై ఫోర్ ఈజ్ నోన్ యాజ్ క్వార్టర్ వేవ్ ప్లేట్. అగైన్ ద వెలాసిటీ ఆఫ్ ఈ రే ఈజ్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ ఓ రే. దిస్ రిజల్ట్స్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ దెమ్. ఇఫ్ ద థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్ ప్లేన్ ఈజ్ సచ్ దట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ పాత్ డిఫరెన్స్ పై బై టూ అండ్ ఏ ఫేజ్ డిఫరెన్స్ పై బై టూ అండ్ ఏ పాత్ డిఫరెన్స్ ల్యాండా బై ఫోర్ ఈజ్ నోన్ యాజ్ వాటర్ వే ప్లేట్. అంటే మనకి ఇక్కడ అసాధారణ కాంతి కిరణాల యొక్క వేగం సాధారణ కాంతి కిరణాల యొక్క వేగం కన్నా చాలా ఎక్కువ ఉంటుందంట. అందుకే ఆ రెండిట్ల మధ్య పదభేదం అనేది ఏర్పడుతుందంట. ఇప్పుడు ఈ క్యాలిసైట్ క్రిస్టల్ ప్లేన్ యొక్క మందం అనేది ఈ రెండు కాంతి కిరణాల మధ్య దశాభేదం పై బై టూ మరియు పదభేదం ల్యాండా బై ఫోర్ కలుగజేస్తే అప్పుడు ఈ స్ఫటికాన్ని మనం ఏమంటామంటే చతుర్థాంశక ఫలక క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటున్నారు కదా అంటారు. రైట్ లేటర్ నెక్స్ట్ పారా ఇఫ్ టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద క్వార్టర్ వేవ్ ప్లేట్ అండ్ మ్యూఓ కామా మ్యూబీ బి ద రీఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ దెన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ ఈజ్ గివెన్ బై. Again, if T is the thickness of the quarter wave plate and mu o comma mu e be the refractive indices of ordinary and extraordinary rays, then the path difference between the ordinary and extraordinary rays is given by. ఇప్పుడు ఈ చతుర్థాంశక ఫలక యొక్క మందం స్మాల్ డి మరియు ఆ సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాల యొక్క వక్రీభవన గుణకాలు మ్యూఈ మ్యూఓ మరియు మ్యూఈ అనుకుంటే ఇప్పుడు ఆ రెండు కాంతి కిరణాల మధ్య వచ్చేటువంటి పదభేదం డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూఓటీ మైనస్ మ్యూఈటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూఓటీ మైనస్ మ్యూఈటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఫోర్ సో టీ కామన్ తీస్తే మ్యూఓ మైనస్ మ్యూఈటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఫోర్ దేర్ ఫోర్ ఫైనల్లీ వీ గెట్ టీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఫోర్ ఇంటూ మ్యూఓ మైనస్ మ్యూఈ.
So mu o pedadu kabatti manam calcite crystal teeskonnadu. So the thickness of the quarter wave plate t is equal to small d is equal to lambda by 4 into mu o minus mu e. It is about quarter wave plate. Chaturdhamsaka phalaka. Later half wave plate. Ardha taranga phalaka. Ikkada kuda same. Let us consider a calcite crystal of thickness small t. An unpolarized light is incident on the calcite crystal. Then it splits into O ray and E ray. The velocity of E ray is greater than velocity of O ray. Hence E ray is in front of O ray. Oka calcite pattukoni teesukunnanu. Dani oka mandam T anukunnanu. A calcite pattukoloki nenu asadharana kanti kiranalani patanam chendinchanu. అది సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాల కింద విడిపోయింది అసాధారణ కాంతి కిరణాల యొక్క వేగం సాధారణ కాంతి కిరణాల యొక్క వేగం కంటే ఎక్కువగా ఉండడం వల్ల ముందు వేసాను ఈ రేసు తర్వాత ఇక్కడ ఈ థిక్నెస్ టి అనేది లాంబ్డా బై 2 మనకి పదభేదాన్ని కలిగి చేస్తే దాన్ని హాఫ్ వేవ్ ప్లేట్ అంటారు అది మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ బయటికి వస్తుంది రైట్ కమింగ్ టు ది ఫస్ట్ పారా కన్సిడర్ A calcite crystal cut with optic axis parallel to the surface. When an unpolarized light falls normally on a thin plate of uniaxial crystal, then the light ray splits into ordinary and extraordinary rays. They travel along the same path with different velocities. Again, consider a calcite crystal cut with optic axis parallel to the surface. When an unpolarized light falls normally on a thin plate of uniaxial crystal, then the light splits into ordinary and extraordinary rays. They travel along the same path difference, path and different velocities. And ikkada edaina oka calcite crystal yokka manaki drushya akshani daniki uparitalaniki samantaranga teeskovali aa calcite spatikam meediki manu అసాధారణ కాంతి కిరణాలను లంబంగా పడేటట్లు చేసినప్పుడు అది సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాలుగా విడిపోవడమే కాకుండా ఆ రెండిటి మధ్య కూడా పదభేదం ఏర్పడుతుంది రైట్ కమింగ్ టు ది నెక్స్ట్ పారా ద వెలాసిటీ ఆఫ్ ఈ రే ఇస్ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ ఓ రే దిస్ రిజల్ట్స్ ఎ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ దెమ్ If the thickness of the crystal plane is such that it produces a phase difference 180 degrees, that means pi, and a path difference lambda by 2 is known as half wave plate. Again, the velocity of E ray is greater than the velocity of O ray. This results A phase difference is introduced between them. If the thickness of the crystal is such that it produces a phase difference phi and path difference lambda by 2 is known as half wave plate. Ante manaki ikkada asadharana kanti kirana yokka vegam sadharana kanti kirana yokka vegam kante kuda chala ekkuva untundanta. అందువల్ల మనకి ఇక్కడ ఆ రెండిటిల మధ్య పదభేదం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ స్ఫటికం యొక్క మందం అనేది ఆ రెండు కాంతి కిరణాల మధ్య దశాభేదం పైని 180 డిగ్రీస్ ని పదభేదాన్ని లాంబ్డా బై 2 ని వచ్చే విధంగా చేస్తే అప్పుడు ఆ స్ఫటికాన్ని హాఫ్ వేవ్ ప్లేట్ అంటారు అర్ధ తరంగ ఫలక అని అంటారు అని చెప్పడం జరిగింది ఫేజ్ డిఫరెన్స్ పై Path reference lambda by 2. Right, later coming to the third para. Let T be the thickness of the half wave plate. And
mu o comma mu e be the refractive index of ordinary rays and extraordinary rays. Then the path difference between ordinary rays and extraordinary rays is given by. అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అర్ధ తరంగ ఫలక యొక్క మందం స్మాల్ t mu o మరియు mu e లు ఇక్కడ సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాల యొక్క వక్రీభవన గుణకాలు అయినప్పుడు మనకి ఆ ఫలక మందం ఆర్డినరీ సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాల మధ్య పదభేదం లాంబ్డా బై 2 వచ్చే విధంగా చేసినప్పుడు దట్ ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు mu o t minus mu e t is equal to lambda by 2. So t common this thing, that implies mu o minus mu e into t is equal to lambda by 2. So therefore lambda is equal to here mu t is equal to thickness of the t is equal to lambda by 2 into mu o minus mu e. So that t is equal to thickness t is equal to lambda by 2 into mu o minus mu e. It is the thickness of the quarter wave plate. And chaturthamsaka phalaka yokka mandam kattemu tarvata ardha taranga phalaka yokka mandanni kuda calculate chesamu. So ante t is equal to modaradi lambda by 4 into mu o minus mu e, rendavadi t is equal to lambda by 2 into mu o minus mu e. These are the thickness of quarter wave plate and half wave plate. Important short answers so prati paper lo kuda adugutunado. So all of the students should prepare well. Thank you.